హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీకు పెళ్ళి లేదా లివింగ్ రిలేషన్ లేదా ఫ్రెండ్ లేదా ఉద్యోగం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు విడాకులు తీసుకున్నవారు లేదా భార్య లేనివారు లేదా పెళ్లి కానివారు అయితే ఈరోజు మనకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని చూడండి. పెళ్లి విషయం ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అని చెప్పి మీలో చాలామంది బాధపడుతూ ఉంటారు. పెళ్ళి అనేది మీరు మాతో కనెక్ట్ అయ్యి ఉంటే అసలు పెద్ద విషయం ఏమీ కాదు. మాకు చాలామంది పెళ్లి కోసం ప్రతిరోజు వారి డీటెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కావాలని, అలాగే అబ్బాయిలు అమ్మాయిలు కావాలని మాకు చెప్తూ ఉంటారు. కొన్ని పెళ్లి సంబంధాలు అయితే చాలా అర్జెంట్ పెళ్లి సంబంధాలుగా ఉంటాయి. లివింగ్ రిలేషన్ అమ్మాయిలు కూడా చాలామంది మా దగ్గర ఉన్నారు. మీరు ఒంటరిగా అమ్మాయి తోడు లేనివారు అయితే స్క్రీన్ మీద చూపించే అమ్మాయిని ఒకసారి చూడండి. చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి అమ్మాయి మీకు దొరకడం చాలా కష్టం. లక్ష మంది అమ్మాయిలో ఒక అమ్మాయి మాత్రమే ఇంత అందంగా ఉంటుంది. మీరు కేవలం అమ్మాయి అందాన్ని మాత్రమే చూడకండి, అమ్మాయి మనసును కూడా చూసి పెళ్లి చేసుకోండి. భర్త చనిపోయిన అమ్మాయిలకు చాలా మంచి మనసు ఉంటుంది. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి ఒక విధవమహిళగా ఉంది. ఈ అమ్మాయి పేరు సునీత. ఈ పెళ్లి సంబంధం మనకు విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి వచ్చింది. ఈ అమ్మాయి ఒక టెక్స్టైల్ బిజినెస్ని చేస్తూ ఉంది, ఒక హోల్సేల్ టెక్స్టైల్ బిజినెస్ అని చెప్పింది. ఈ అమ్మాయి నాన్నగారు బొంబాయిలో ఒక బట్టల మిల్లులో పనిచేస్తూ ఉంటారు. ఈమె నాన్నగారి సాయంతో టెక్స్టైల్ బిజినెస్ని ప్రారంభించింది. చాలా బాగా బిజినెస్ సాగుతుందని చెప్పారు, కానీ ఆదాయం ఎంతనే విషయం మనకు చెప్పలేదు. ఈ అమ్మాయి భర్త ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయారు. నిద్రమత్తులో కారు డ్రైవ్ చేసుకుంటూ ఒక లోయలో పడిపోయారు. ఈమె భర్త అక్కే ఈమెను రెండో పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడతా ఉంది. అందువలన ఈమె రెండో పెళ్లి కోసం మనకు డీటెయిల్స్ని పంపించింది. భర్త లేకపోయినా ఈమె జీవించగలదు, ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా ఈమెకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ అమ్మాయి మరొక విషయాన్ని కూడా మనల్ని అడిగింది. లివింగ్ రిలేషన్ అబ్బాయిలతో కొన్ని రోజులు జీవించి పెళ్లి చేసుకోవచ్చు అని అడిగింది. మీలో ఎవరైనా ఈమెతో కొన్ని రోజులు లివింగ్ రిలేషన్లు ఉంటూ ఈమె మనసును మీ వైపు తిప్పుకోవాలి, లేదంటే జీవితకాలం ఈమెతో జీవించాలి అనుకుంటే పెళ్లి ప్రపోజల్ను కూడా ఈమెకు పంపించవచ్చు. 5.3 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. 78 కేజీలు బరువును కలిగి చాలా మంచి ఫ్యామిలీ లుక్తో కనిపిస్తూ ఉన్నారు. బీఫార్మసీ వరకు ఈమె చదువుకున్నారు. భర్త చనిపోయి సుమారు 7 నెలలు మాత్రమే అయిందని చెప్పారు. ఒంటరిగా ఒక సొంత ఇంట్లో ఉంటుంది. వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. ఒక బాబు కూడా ఈమెకున్నాడు. ఒక హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడు. ఒక పక్క ఈమెకున్న టెక్స్టైల్ బిజినెస్ని చూసుకుంటూ మరో పక్క ఇంటి పనులు చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. ఈమెను పెళ్లి చేసుకున్నవారు తప్పకుండా ఈమె బిజినెస్కి అలాగే వంట పనుల్లో సాయంగా ఉండాలి. ఈ అమ్మాయికి అమ్మగారు అయితే లేరు, ఆల్రెడీ చనిపోయారు. నాన్నగారు మాత్రమే ఉన్నారు, ముంబైలో ఉద్యోగ నిమిత్తం ఉంటున్నారు. ఈమె షాప్లో 3 పనివారు కూడా ఉన్నారు. వారి చేత మీరు పని చేయించగలిగేవారు అయి ఉండాలి. తెలుగు భాష తెలిసి మంచిగా కస్టమర్స్తో మీరు మాట్లాడగలిగే చాతుర్యం అయితే మీకు ఉండాలి. ఇటువంటి అమ్మాయి పెళ్లి సంబంధం మీకు దొరకడం చాలా కష్టం. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకునే ఒక వ్యాపారవేత్త కుటుంబానికి చెందినవారుగా మీరు ఉండాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ కూడా బాయ్.